కాల జ్ఞానమే రాసి మన కళ్ళు తెరిపించినాడయ్యా బ్రహ్మంగారి కథ వినరయ్యా ఈ బ్రతుకునే మార్చుకునరయ్యా
మన్నీరన్న స్వామి. అలా భూదేవిని ఓదార్చి పంపిన శ్రీహరి బ్రహ్మరుద్రులను ఇంద్రుణ్ణి ఉన్న బలంగా తలుసుకోగానే ఆగమాగంగా వాళ్ళంత వైకుంఠానికి వచ్చిండ్రు. వారికి భూదేవి వచ్చిన విషయాన్ని వివరించి త్రిమూర్తులమ్మనము మానవ జన్మలెత్తే సమయము ఆసన్నమైందని ఆదేశించిండు. ఆ శ్రీమన్నారాయణుడు దైవరాయ దైవరాయ దైవరాయో బ్రహ్మం గారి చరితను వినరే భక్తులారా. దైవరాయ దైవరాయ దైవరాయో బ్రహ్మం గారి చరితను వినరే భక్తులారా. బ్రహ్మం గారి చరితను వినరే భక్తులారా. బ్రహ్మాండపురములోన పరిపూర్ణ ఆచార్యుడు ప్రకృతాంబను దంపతులిద్దరు అన్యోన్యంగా కాపురముంటూ సంతానం లేదను చింతతో పుణ్యతీర్థాలను దర్శిస్తూ కాశీలోని విశ్వేశ్వరుని మనసారా మొక్కుకోగా పరమశివుని దీవెనతోని దైవరాయో ప్రకృతాంబానీలు పోసుకునే దైవరాయ రాయ దైవరాయ దైవరాయ దైవరాయో బ్రహ్మం గారి చరితను వినరే భక్తులారా. బ్రహ్మం గారి చరితను వినరే భక్తులారా. పొద్దులు పడుతున్న వేళ కాశి నుండి బయలుదేరగా దారిలోనే ప్రకృతాంబ పండంటి కొడుకును అనగా కొడుకు పుట్టుక మూల కారణమై పోగా అత్రిమునికి కొడుకును ఇచ్చి తల్లి అమ్మ త్యాగం వెయ్యగా విధిరాతను మార్చేదెవరని ఆమునింద్రుడు. ఆ బిడ్డను ఆశ్రమానికే తీసుకెళ్ళిండు రాయ దైవరాయ దైవరాయ దైవరాయో. బ్రహ్మం గారి చరితను వినరే భక్తులారా. బ్రహ్మం గారి చరితను వినరే భక్తులారా. పాపాన్ని మఠముకు చెందిన పాపమాంబ భోజయ్యలు అనే దంపతులు సంతానం కోసం తీర్థయాత్రలెన్నో చేస్తూ అత్రిమునిని దర్శించుకొని తమ వేదన చెప్పంగానే ముని ఆపసి బాలుని తెచ్చి పాపమాంబకు ఇవ్వంగానే దంపతులు తమ మఠమును చేరి ఆ బాలుని కన్న కొడుకు కంటె మిన్నగా పెంచుకుంటుండ్రు. రాయ దైవరాయ దైవరాయ దైవరాయో. బ్రహ్మం గారి చరితను వినరే భక్తులారా. బ్రహ్మం గారి చరితను వినరే భక్తులారా.
వేదశాస్త్రాలెన్నో చదువుతున్నాడు, విజ్ఞానాన్ని ఎంతో పెంచుకున్నాడు. పంచకావ్యముల నేర్చిండు, ఇలా మంచి చెడుల గమనిస్తుండు. వీరం బట్టయ్య నందిగుండలో పాపాగ్ని మఠమున పెరుగుతుండు. తల్లి బాధ్యతలను ఓ వైపు, మఠము బాధ్యతలు ఓ వైపు, తల్లి బాధ్యతలను ఓ వైపు, మఠము బాధ్యతలు ఓ వైపు. ఆ చిన్నతనమునే ఓరయ్య చూసుకుంటున్నాడే ఓరయ్య, భగవత్ ధ్యానంతో పరిపూర్ణ జ్ఞానం పొందిందే వీరయ్య, పరిపూర్ణ జ్ఞానం పొందిందే వీరయ్య. తన విజ్ఞానాన్ని లోకాన చాటాలను పోని వీరయ్య, విజ్ఞానాన్ని లోకాన చాటాలను పోని వీరయ్య. తీర్థయాత్రలు చెయ్య వీరయ్య తయారైతూ ఉండే ఓరయ్య, తీర్థయాత్రలు చెయ్య వీరయ్య తయారైతూ ఉండే ఓరయ్య. అనుమతి కోసమని ఓరయ్య మతానికి వచ్చిందే వీరయ్య, అనుమతి కోసమని ఓరయ్య మతానికి వచ్చిందే వీరయ్య. అమ్మరు మాయమ్మ ఓ పాపమ్మ, తీర్థయాత్రల మీద మనసు గుంజేనమ్మ, సల్లనైనా నీ దీవే నాటివమ్మ. ఈ మఠములోనే నేనుండలేనమ్మ, మానవ జగతినే మేలు కొలపాలమ్మ, మోక్ష మార్గాన్నే నేను చూపాలమ్మ. పాపం విరిగి మొత్తుకుంటుంది భూదేవి ఓయమ్మో మా పాపామంబ. ఆ బరువు తగ్గించే బాధ్యతే నాదమ్మో నాయమ్మో, నన్ను సాగనం.